వనపర్తి పట్టణంలో రోజు రోజుకు ట్రాఫిక్ పెరిగిపోతున్న దృష్ట ట్రాన్స్పోర్టులకు సంబంధించిన పెద్ద పెద్ద లారీలను ట్రక్కులను పట్టణంలో సరుకులు దించేందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమన్నారు డీఎస్పీ సృజన. ఇక పట్టణంలోని వద్దకులకు ట్రాన్స్పోర్ట్ ఆఫీసు యజమానులతో పట్టణ పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ ఎస్ఐ వెంకటరమణ, సీఐ జమ్మలపలు హాజరు కాగా సీఐ సూర్యనాయక్, డీఎస్పీ సృజన ముఖ్య అతిథులుగా హాజరై వర్తక సంఘం నాయకులకు అవగాహన కల్పించారు. మీ ఒకటి వాళ్ళ మీటింగ్ అరేంజ్ చేసుకున్న స్పెషల్ మీటింగ్, మీకోసం మీరే మాట్లాడి పోలీస్ వాళ్ళకి నాకు చెప్తా ఉన్నారు, ఒకసారి చెప్పాను. ఈసారి మంది పక్క ప్రభుత్వం విషయాన్ని పోలీస్ వాళ్ళ కష్టాలను మీరు అర్థం చేసుకున్నారు ఎక్కువగా రాస్తే అది పబ్లిక్ అంటే జరుగుతుంది. పబ్లిక్ అంటే జరిగితే కొంతవరకు ట్రాఫిక్ మనం కంట్రోల్ చేస్తున్నాం. నిన్న మొత్తంలో మనం కష్టాలు కూడా షాప్ల రైతులు ఒకటి మీరు బాగా చూసే రోజు కాదు పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి అయితే జంక్షన్ పాలిటెక్నిక్ జంక్షన్ గవర్నమెంట్ రెండు జాము ఒకటి గాంధీ చౌక్ కావాలి కదా. ఈ రెండు జాములు కూడా మన ఈ కిరాణా షాపులు కానీ వర్తక సంఘాలనే అయితే ఒక గాంధీ చౌక్ నేను చూస్తా ఉన్నాను. మన రాత్రి శరణం లాగా నైట్ శరణం లాగా అటెండెన్స్ ఉన్నటువంటి కూడా అసెంబ్లీ ఒక గడ్డి నాకు వచ్చిందంటే గాంధీ చౌక్ నుంచి బయటకెళ్ళడం చాలా టైపడదు. అలాంటి ఒక బండి చిన్నారు అంటే ఇక పక్కన చెప్పొద్దు. ఈ మధ్య కొన్ని టెస్టింగ్ పెట్టేశారా ఇద్దరు సరే ఆటోలు అవుతా ఉంది. ఇద్దరు ట్రాఫిక్ విషయంలో మేజర్ గా ఎస్పీ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, మీకు ఫైన్ అవుట్ చేసింది ఏంటంటే రోడ్లు చిన్నగా ఉన్నాయి. అది మీ బిజినెస్ మాత్రం ఆరు నెలల ఏడు గంటలకు బయట చూస్తా ఉంటారు. అది మేజర్ గంటల మాత్రం కంట్రోల్ నిన్న రాత్రి నేను అడగలేదు, రీసెంట్ గా మీకు రాలేదు. అది మీరు ఇంట్లోనే నేను చూసాను. కాబట్టి దయచేసి అలాంటి కూడా